పూసలు తీపిచేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో నీ కోసమే తుడిచే గుడ్డి ప్రేమలో మూగ సాక్ష్యాలు ఇక వినిపించునా కనిపించునా వినిపించునా కనిపించునా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా నచ్చిన వరుడు నూరేళ్ళు నీతోడుగా వర్ధిల్లగా నీతోడుగా వర్ధిల్లగా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా కుంకుమ తిలకం ఏనాడు నీ శోభలై వర్ధిల్లగా నీ శోభలై వర్ధిల్లగా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా జ్ఞాపకాల నీడలు తీపిచేదు బాసలు నీ గుండెలో సాక్ష్యాలు ఇక వినిపించునా కనిపించునా వినిపించునా కనిపించునా ఏంటమ్మా కరెంట్ పోయిందా లేదన్నయ్య బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు ఏదైనా సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్టయిపోతూ ఉంటాయి గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టాం అలాగే అన్నయ్య అన్నయ్య భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు నా ఫ్రెండ్స్ నేను చూడటానికని ఇవాళ్ళే వచ్చేళ్ళారట సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారు అయ్యా
చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించానే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను రా, నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చు. మీ నాన్నగారి కడసారి కోరిక తీర్చు బాబు, తీర్చు. తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కత్తి తీసి నరికినా సరే నేను ఆగను. డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను. సరళ పెళ్లి నేను అంతే. తమ్ముడు, నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరం ఇచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, ప్రేమించిన ప్రియురాలిని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలు ఏవో నేనే చేస్తాను, ఆ దోపిడీలేవో నేనే చేస్తాను, హత్యలేవో నేనే చేస్తాను. ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ మార్పు మంచిగా చెడ్డగానే ఆలోచించకు. నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు, ఆ డబ్బు మంచిదా చెడ్డదా అని ఆలోచించకు. ఈ ఇంటికన్నా పెద్ద ఇల్లు కడతావు. అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు. కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో. ఈ ప్రపంచంలో ఆనందం అంతా నీది. మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడు కూడా వేయలేకపోయాను. కానీ చెడు నమ్మిన తర్వాత నేనెక్కడా నిలబడలేదు. పరుగు పరుగు పరుగు. అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను. నాకు తెలిసినయ్యా భారత్ బాబు, నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను. అయినా వినిపించుకోకుండా నిన్నల్లరి పెట్టి తానల్లరి పడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు. సుభద్రమ్మ తల్లి, ఏవైనా అదృష్టం అంతా నీది. ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చేహావగలిగిన కొడుకుని కన్నావు. ఆచా, మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలస్యం అయిపోతుంది. ముహూర్తాలు లేవుంటుందమ్మా. అమ్మ మాట కాదనలేను. నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను. మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు. అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను. నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ మిస్టర్ ఆనంద్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, టూటౌన్ పోలీస్ స్టేషన్. హార్టీ కంగ్రాచులేషన్ అమ్మా. చిన్నయ్య అనుకున్నది సాధించాడే, ఇన్స్పెక్టర్ నవ్వుతా అన్నాడు అయ్యాడు. తమ్ముడు, నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు, గుడ్ కానీ ఎందుకో ఇది నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో అనిపిస్తుంది. అన్నయ్య, మనం డిగ్రీ మనల్ని పరస్పరం చాలా అవమానించుకున్నాం. ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? రవిని గురించేరా, వాడెక్కడున్నాడు, ఏమయ్యాడు? వచ్చింది తుంబాల మీద అంబారీ.